నమస్తే అండి. ఇందాక జస్ట్ అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు కనిపించిన ఒక విషయం, 99 టీవీలో సడన్ గా చూపించారు. ఏంటి అంటే, గుంటూరులో ప్రచార రథంతో పాటు కొంతమంది కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, మహిళలు అందరూ కలిసి మామూలుగా శాంతియుతంగా వాళ్ళ యొక్క ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన హక్కు, మనకు నచ్చిన పార్టీని మనం సపోర్ట్ చేయొచ్చు, ఆ పార్టీ గురించి మనం 10 మందికి చెప్తున్న తప్పేం లేదు కదా. అలా చేయటాన్ని ఏదో ఒక అరాచక శక్తి లాంటి కొంతమంది వేరే పార్టీ కార్యకర్తలు, ఎందుకంటే అక్కడ రాయటం అయితే వైసీపీ కార్యకర్తలు అని రాశారండి. కానీ నా అనుమానం ఏంటంటే, వైసీపీకి అంత బలం లేని ఒక ఏరియా అది గుంటూరు అంటే. అక్కడ టీడీపీ బలం కొంచెం ఎక్కువగా ఉంది. మరి అక్కడ వైసీపీ వాళ్ళు చెలరేగిపోవడం ఏంటి అంటే, లోకల్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో, ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీలోకి జంపింగ్ జలానీలు ఎక్కువ కదా మనకి, ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి ఎవరెవరు ఎటు మారిపోతున్నారో తెలవట్లేదు. అటు తిప్పి ఇటు తిప్పి మీకు వైసీపీ టీడీపీ మొత్తం మిక్స్ అయిపోయి మొత్తం ఎవరు ఏ పార్టీ వాళ్ళు తెలవకుండా పోతుంది. వాళ్ళు మెడలో కండుగా చూడకపోతే ఆ మనిషి ఏ పార్టీ వాడు అనేది తెలవకుండా పోతుంది. అలా తయారైపోయి వీళ్ళందరూ కలిసి ఇంకా శాంతియుతంగా మనుషులు ఒక ఇంకొక పార్టీ ఇంకో జెండా గురించి మాట్లాడటం కూడా తప్పులాగా, అదో పెద్ద పరమ దుర్మార్గంలాగా జై జగన్ అంట రాళ్ళు ఇసురుతున్నారంట. అరుస్తా ఇసిరారంటేనే నాకు అనుమానం అవుతుంది వాళ్ళ మీద. మరి వాళ్ళు వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ, ఒక్కొక్కసారి వీళ్ళు ఉన్మాదం చూస్తే వైసీపీ వాళ్ళు చేసినా చేస్తారా పని, అది పెద్ద విచిత్రమేం కాదు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి టీడీపీ తెలివితేటలు ఏంటంటే, వీళ్ళు చేసి పక్కోడి మీద తోసేస్తామని వీళ్ళకున్న అలవాటు, వెనుకోటి రాజకీయాలు వీళ్ళకి బాగా అలవాటు అది. వీళ్ళు చేయాల్సింది చేసేసి అవతలటి మీద తోసేస్తారు. సో ఇక్కడ ఎవరైతే ఏంటి, వీళ్ళు ఏమంటున్నారు, మా రాజన్న రాజ్యం వచ్చిన తర్వాత మీ పని చెప్తామంటున్నారు అంటే ఏంటి అర్థం ఏంటి? రాజన్న రాజ్యం వస్తే కొడతారా మనుషుల్ని, ఇలా కొడతారా మీరు ఇప్పుడు కొట్టినట్టు ఆడోళ్ళ మీద కొడతారా? రాళ్ళు రక్తాలు వచ్చేస్తున్నారు, ఇలా ముక్కులోంచి రక్తాలు చెవులోంచి రక్తాలు వచ్చేసిన మనుషులు కొడతారా? వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారండి ఇప్పుడు అట్ ద మూమెంట్ హాస్పిటల్లో ఉన్నారు వీళ్ళందరూ. ఇది ఎక్కడ దుర్మార్గం, ఇదేం అన్యాయం? మనుషులు ఇంకా మీ వేరే పార్టీలు రావడానికి వీల్లేదా? మీరు తప్ప ఇంకెవరు ఉండకూడదా? వీళ్ళిద్దరూ లోభయకరంగా కలిసిపోయి ఒకరికొకరు జాగ్రత్తగా చేసుకుంటే, వీళ్ళ ఇసుక మాఫియాల్లోనే వీళ్ళిద్దరూ జాగ్రత్తగా చేసేసుకుంటారు, మైనింగ్ మాఫియాల్లో వీళ్ళిద్దరూ జాగ్రత్తగా చేసేసుకుంటారు, బయటికి మాత్రం నేను వస్తే ఆడు వాళ్ళ ఏమంటుందో ఆస్తులన్నీ జనానికి ఇచ్చేస్తానని, నేను వస్తే వాళ్ళ ఆస్తులన్నీ జనానికి ఇచ్చేస్తానని చెప్పి వీళ్ళ ఆస్తులు మాత్రం వాళ్ళు పెంచుకుంటున్నారు అంతే. నువ్వు దుర్మార్గుడు అని తిట్టుకుంటా, కాసేపు ఏమో జనసేన వీళ్ళతో కలిసిపోయిందని కూడా ఇంకొకడు, వాళ్ళతో కలిసిపోయిందని వాళ్ళు అంటారు, వీళ్ళతో కలిసిపోయిందని వీళ్ళు అంటారు. ఈ చచ్చు తెలివితేటలన్నీ ఉపయోగించి ఆఖరికి వీళ్ళు చేసేది ఏంటంటే జనాలు కొడతాం, బెదిరించడం. మొన్న ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నాడు కానీ వెంటాడు చంపేస్తాడంట, వెంటాడు నేను ఏదో చేస్తానంటున్నాడు శ్రీకాకుళం ఎవరో ఒక అతను విజయనగరంలోను. ఇంక మనుషుల్ని మీరు ఇంకా వేరే పార్టీలకి ఎవరో చేయకూడదా? చేస్తే ఏం చేస్తారా? కొట్టి చంపేస్తారా మనుషులు? మీరు రాళ్ళు ఇచ్చి చంపేస్తారా మీరు? అయినా కూడా స్టిల్ మా పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు శాంతియుతంగానే మాట్లాడుతున్నారు, శాంతియుతంగానే రేపు చేయబోయేది కూడా రాజ్యాంగబద్ధంగా దాన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి, లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, వ్యవస్థాగతంగా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అరాచకం చేయకుండా ఎలా చేయాలి. ఎందుకంటే ఈ మూమెంట్లో వీళ్ళు చేసి పనులు, ఇంక రేపు వద్దున కర్నూలు యాత్రను మొదలు పెడితే అక్కడ ఏం చేస్తారో మరి వీళ్ళు, ఇలాగే మీదడిపోతారా? మనుషులు బెదిరించి కొట్టి చేస్తే మీకు ఓట్లు పడతాయని మీరు అనుకుంటున్నారా? కొడతాను, కొట్టి భయపెడితే ఓట్లు పడతాయా? ఆలోచించుకోవాలి జనం, ఆలోచించుకోవాలి. వీళ్ళ తప్ప ఇంకెవరు ఉండకూడదని ఈ మితిమీరిన దుర్మార్గం, ఈ అరిష్టాలు ఇవ్వను నేను, మీ దాష్టికాలు ఇవ్వను నేను, పరాకాష్ఠకి చేరిపోతుంది పాపం, పరాకాష్ఠకి చేరిపోతుంది. అదే అంటున్నానండి, ఇదివరకు రాక్షసులు అంతంత రాజ్యాలు ఎలా ఏలిగోరు అని చెప్పి చిన్న అనుమానం ఉండేది, ఇప్పుడు క్లారిటీ వస్తుంది రాక్షసులు కూడా ఎందుకు వెళ్తారు అంటే. ఇదిగో ఇప్పుడు చూసి రాజ్యాలు చూస్తే అర్థమవుతుంది, దుర్మార్గులు రాక్షసులు కూడా రాజ్యాలు వెళ్తారు, కొన్నాళ్ళు సైకిల్ ఎలా వస్తుంది అనమాట. వాళ్ళ జనాన్ని మభ్యపెట్టి భయపెట్టి ఆకరణవశాలు ఎలాంటి ఫ్రీ బీస్ ఇస్తా, పాపం వాళ్ళ కరువులోంచి వచ్చిన జనాన్ని ఎలా వాడుకుంటాను, ఎదవనివ్వకుండా మెంటల్గానో ఫిజికల్ ఫైనాన్షియల్ వాళ్ళని ఎదవనివ్వకుండా అలా తొక్కు తొక్కి పట్టుకుని వాళ్ళ కింద బానిసల్లో పెట్టుకుని ఇలా చేస్తారు. బానిసలను చూసినట్టు చూస్తున్నారు మనుషుల్ని. ఆయనేమో ఎస్సీ ఎస్టీలని చెప్పి ఆగొట్టేస్తానంటాడు. మీరెవరన్నా మీకు చేసేది ఏంటని చెప్పి టీడీపీ వాళ్ళు మాట్లాడతారు. మీకు రాజ్యాధికారాలు మీకెందుకురా, మీ కడుపు తీపుతో మీ పిల్లలు పోషించుకోండి అంతే అని చెప్పి పాళ్ళతిడతారు. వీళ్ళు వస్తే మా రాజ్యం వచ్చిన తర్వాత మీ అంతులు తేలుతూ ఉంటున్నారు, రాళ్ళు ఇసురుతున్నారు. ఏంటి దుర్మార్గం ఏంటి, దరిద్రం ఏంటి? అలా ఇంతకన్నా దారుణం ఉందా? మనుషులు కొడతారా మీరు? ఏ దీన్ని బీహార్లాగా ఇంకోలాగే వేరే దారుణమైన స్టేట్లో తయారు చేద్దాం అనుకుంటున్నారు ఏంటో అర్థం కావట్లేదు.
ఇలాంటి వాళ్ళు వచ్చారంటే ఏం జరుగుతుందో జనాలు ఆలోచించుకోవాలి. మీకు మీరు ఆలోచించుకోండి, ఎంతకన్నా ఇలాంటి ఒక పరిస్థితి వచ్చిందంటే. డెఫినెట్లీ హూడ్ లైక్ టు జాయిన్ ద లైఫ్. అక్కడ ఇప్పుడు వాళ్ళు శాంతియుతంగా ఏదో చేయటం చూస్తున్నారని అంత తేలిగ్గా వాళ్ళని వదలకూడదు కూడా, తప్పు కూడా అనేది. దీని మీద డెఫినెట్గా అడ్రస్ చేయాలి. ఇఫ్ సంబడి వుడ్ లైక్ టు జాయిన్ ద లైఫ్, యువర్ మోస్ట్ వెల్కమ్. మీ ఉద్దేశాలు ఏమైనా చెప్పాలనుకున్న, ఊళ్ళో వాళ్ళకి మీరు ఇవ్వాలను, ఒక అడ్రస్ ఏదైనా చేయాలనుకుంటే చేయండి, ష్యూర్లీ. భయపడతాం కాకపోతే ఇంకేంటి, ఇది పిరికి చర్యది. ఈ తెలివితేటలు అనుకుంటున్నారా, పక్కగా పిరికి చర్యది. వుడ్ లైక్ టు జాయిన్ ద లైవ్ అండి. ఫోర్కాస్ట్ ఓపెన్ చేశాను, సంబడి వుడ్ లైక్ టు జాయిన్ ద లైవ్, యువర్ మోస్ట్ వెల్కమ్. వాళ్ళకు ఓటమి భయం పట్టుకుంది. అదే కదా ఇప్పుడు ఇదే ఏమంటారంటే, ఓటింగ్ లేదు జనసేనకు, ఓట్లు లేవు జనసేనకు, 1% 5% అంటారు. మరి అంత భయపడిపోయే వాళ్ళు ఓ పక్కన వైసీపీతో కలిసిపోతుందని వాళ్ళు అంటారు, ఇంకో పక్క నుంచి టీడీపీతో లోపాయకరంగా జరిగిపోయింది వాళ్ళు అంటారు, వాళ్ళ కాగితాలు వాళ్ళు రాసేస్తారు, వీళ్ళ కాగితాలు వీళ్ళు రాసేస్తారు. అసలు నిజంగా జనసేన ఒకళ్ళతో కలవాలి అనుకుంటే 2014లోనే టీడీపీతో కలవాలనుకుంటే అప్పుడే కలుగుతుంది కదా. ఏంటి అందులో రాసింది ఏంటంటే, 2 MP సీట్లు 30-40 ఎమ్మెల్యే సీట్లు అంటున్నారు. ఈ మాత్రం 30-40 ఎమ్మెల్యే సీట్లకి ఎంపీ సీట్లు కావాలంటే 2014లో కలవకూడదేంటి? ఇప్పుడు ఎందుకు ఏంటి 5 ఏళ్ళు ఆగి మళ్ళీ ఇప్పుడు కలవాలి వాళ్ళతోటి 5 ఏళ్ళ తర్వాత ఎందుకు ఇది? ఆయనేమో క్లియర్గా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్నాడు. ఈలోపు మీరు తెలుసుకోవాలి అలా అని చెప్పి తెగ మాట్లాడేశారు కొంతమంది. ఊరకొక్కలు చాలా మాట్లాడినండి, అన్నిటికి ఒక్క ట్విట్ పెట్టాడు ఆయన, నేను వీళ్ళతో కలుపుతున్నానని చెప్పి వాళ్ళు అంటున్నారు, వాళ్ళతో కలుపుతున్నాను అని చెప్పి వీళ్ళు అంటున్నారు, వీళ్ళ బతుకులు ఇలా అయిపోయినాయని. లేదు బాబా, నో వ్యూర్స్ ఇన్వైటెడ్. ఓకే, మారుతి రవి మిమ్మల్ని యాడ్ చేస్తున్నాను. డెఫినెట్లీ భయమే, నేను డౌట్ ఏం లేదు అందులో. ఇది పిరికి చర్య, ఇది ఒక నికృష్టమైన చర్య. జనాలు కొడతారా మీ అంటే, ఇది యథారాజా తథా ప్రజా అని మీ నాయకులు ఎలా ఉంటారో మీరు అలాగే ఉంటారు. అదే కదా మీరు చెప్పింది, మేము మీ పరిస్థితులు అలా ఉంటున్నాయి. మంచిది, ఇయ్య చూపించండి జనాలను ఎలా కొట్టండి. ఇలా దెబ్బలు తిన్నాకే గాంధీ గారు కూడా స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు, అక్కడ తోడు పోలేదు, ఎవడో భయపడలేదు అప్పుడు. ఇప్పుడు జనాలు వాళ్ళంటే మీరు భయపెడితే భయపడిపోతారా? ఇలా దెబ్బలు తిన్నే స్వాతంత్రం తీసుకొచ్చారు మనకు, ఒక రోజులో అయ్యే ప్రాసెస్ కాదు. 200 ఏళ్ళు వాళ్ళ కింద మగ్గి 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 ఉన్నాం, ఇప్పుడు సొంత వాళ్ళ కింద మగ్గుతున్నాం, బయటకు వస్తాం. డోంట్ యాడ్ యు మారుతి రవి గారు, యాడింగ్ అని వస్తుంది కానీ మీరు ఇంకా రాలా. ఎనిబడి ఎల్స్ ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు మీ ఒపీనియన్స్ చెప్పాలనుకున్నాడు చెప్పండి. డెఫినెట్లీ రాజ్, నాట్ బ్యాడ్. ఆడవాళ్ళని కొట్టడం దారుణం, కరెక్ట్ అనేది కొడతాం. దారుణమో దారుణం, ఆడేంటి మగేంటి? ఒకడు సుఖం ధర్నా చెప్పండి రవి గారు. అన్న ఇది మరీ దారుణం అన్న, చెప్పండి దారుణమో దారుణం ఏంటంటే ఇది? మనుషులు కొట్టేస్తారు ఆడవాళ్ళని కొడతామండి అన్న, దరిద్రం అదే కదా. ఆడవాళ్ళని కుర్రోళ్ళని పని చేస్తుంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏమైనా చేశారా? ఏమన్నా అన్నారా? పార్టీని ప్రచారం చేసుకుంటే తిరుగుతున్నారు అంతేగా అన్న. భయపెడుతున్నాను జనాలు నెలలో, భయపెడుతున్నాడు మామూలు కదన్న. 10,000 రూపాయలు మీకు ఇవ్వం, లేకపోతే మీకు వద్దు రేపు వద్దున్న మీకు ఇల్లు స్థలాలు ఇవ్వం. అదరగా టీడీపీ ఏదైతే ఇస్తానో ఇవ్వనంటున్నాను అన్న. జన్మభూమి కమిటీ పెట్టి జనాలు భయపెడుతున్నారు. జన్మభూమి కమిటీ అది మరి వరస్ట్ ప్రోగ్రామ్ అన్న జన్మభూమి కమిటీలు. నెక్స్ట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు మరీ దారుణమైన గేమ్ ఆడుతున్నారు, మైండ్ గేమ్, చాలా వరస్ట్ గేమ్ అన్న ఇది. కొడతమేంటండి బాబు, మనుషులు కొడతమేంటండి? ఇదేం దారుణం, ఇదేం దుర్మార్గం, మనుషులు కొడతమేంటి? ఏడిపోతుంది మొక్కలు చూస్తే బాధేస్తుంది. రక్తాలు ఎలా వచ్చేసింది కదండి, ముక్కులోంచి రక్తాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. మనుషులు రక్తాలు వచ్చేలా కొడతారా? వాళ్ళు చూస్తే బాధేస్తుంది. 50 ఏజ్ అన్న వాళ్ళు, పెద్దవాడు కూడా అండి వయసులో, పెద్ద పెద్ద చిన్న కదండి. అసలు రాజ్యాంగబద్ధంగా కొడతామని ఇంకేంటి ఇది? ప్రజాస్వామ్యం ఇంకేమవుతుంది? ఇది ప్రజాస్వామ్యం, ఓట్లు,
రాజ్యాలు ఇవన్నీ ఎందుకు ఇంకెయ్యి? గవర్నమెంట్లు కడదాం, పార్టీలు ఎందుకు ఇంకా ఎక్కి, నువ్వే ఏలు, అయిపోయింది అంతే. మంచి మెసేజ్ ఒకటి ఇవ్వన్నా. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ అండి, నేను చెప్తాను. ఆల్ ఓకే, రైట్ రవి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. కార్తీక్ కురుబా. ట్రైన్ టు యాడ్ యూ కార్తీక్. అనిల్ సిద్ధు మిమ్మల్ని యాడ్ చేస్తాను, చూస్తున్నాను. షఫీ హైదరాబాద్, డెఫినెట్లీ మీరు రిక్వెస్ట్ పెట్టండి, ఐ లైక్ యూ. అనిల్ సిద్ధు, డ్రైవింగ్ టు యాడ్ యూ అండి. లైట్లీ తీసుకోకూడదండి, ఇలాంటిది ఒప్పుకుంటాం మొదలు పెట్టామంటే కొడతానే ఉంటారు అక్కడ. ఎందుకు ఒప్పుకోలే? రాజ్యాంగబద్ధంగా మాత్రం దీన్ని మనం ఎంత బలంగా ఎదురుకు తీసుకెళ్ళగలం అంత బలంగానే తీసుకెళ్ళం. డిక్లైన్ అని వచ్చిందండి. షఫీ మీరు రావాలనుకుంటే యూ కెన్ యాడ్, యూ కెన్ రిక్వెస్ట్ అండి. వి వుడ్ లైక్ టు జాయిన్, యూ కెన్ రిక్వెస్ట్. ఇప్పుడు వస్తా చూడండి, రిక్వెస్ట్ వస్తా. మారుతీరావు గారిని స్టిల్ యాడ్ చేశా భయ్యా. వైసీపీ రౌడీల పార్టీ, అది వాడని లైవ్కి ఎలా రావాలి? రౌడీల రాజ్యం లైవ్కి ఎలా అంటే, మీకు కింద ఒక రిక్వెస్ట్ బటన్ ఉంటుంది, సంబడి అనిల్ సిద్ధు, ఐమ్ ట్రైంగ్ టు యాడ్ యూ అగైన్. వచ్చింది నాకు. ఆడవాళ్ళని కూడా చూడకుండా రాళ్లతో కొడుతున్నారు. డిక్లైన్ అని వచ్చిందండి అనిల్ సిద్ధు. ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ డిక్లైన్. ఎనీబడి ఎల్స్ ఇంకెవరైనా రావాలనుకుంటున్నారా? ఆర్ ఎల్స్ ఐ కట్ దిస్ లైవ్, ఇంకో లైవ్ పెడతాను, అందులోకి రండి, అందరిని అందులో మాట్లాడితే మీరు అందరూ. ఇప్పుడు వరకు మాత్రం ఇది ఒక దుశ్చర్య, రాజ్యాంగ వ్యతిరేక చర్య. ఇలాంటి మంది మాట్లాడండి, జనానికి తెలిసేలా చేయండి. వాళ్ళు దుర్మార్గ పనులు చేశారని మనం చేయక్కలేదు, అలాంటి దాష్టికమైన పనులు దుర్మార్గ పనులు చేయక్కలేదు. పాపం పండిన రోజు వాళ్ళ పోయేకాలం దగ్గరలో ఉంది, అది క్లియర్గా ఉంది మనకి. కాబట్టి కానీ దీని గురించి 10 మందికి తెలవాల్సిన అవసరం ఉంది, 10 మందికి చెప్పండి. ఇలా ఒక చోట జరిగింది, బీర్ బాటిల్ తీసుకుతారా జనాల మీదకే? ఆయనేమో ఎక్కడ హోటల్లో ఉంటే వైర్లు కట్ చేస్తారా మీరు? మండపాల్లోనే అక్కడ మామూలు సామాన్యమైన ప్లేస్లో బతుకుతున్నప్పుడు ఎలక్ట్రిసిటీ వైర్లు కట్ చేస్తారా? రాళ్ళు విసురుతారా మీరు మనుషుల మీద? ఏంటి దుర్మార్గపు చర్యలు ఏంటి? ఇలా ఎక్కడన్నా జనసేన వాళ్ళు చేసినట్టు ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు ఇలా అడిగామనుకోండి, ఎవరో ఇద్దరితో చేయించారు, జనసేన వాళ్ళు చేయించారని చెప్తారు. అంత ఇంత దుర్మార్గులు వీళ్ళు అందరం. ఇలాంటి వాళ్ళకి ఓట్లేసి ఎలా నెగ్గిస్తున్నారు జనాలు ఆలోచించుకోండి. మీకు మీరు ఆలోచించుకోండి జనాలను. ఇప్పుడు వీళ్ళు వచ్చారంటే రేపు పొద్దున్న లీగలైజ్ చేసేస్తారు చెప్తున్నాను. రేపు వీళ్ళిద్దరిలో ఎవరికి మెజారిటీ వచ్చినా రెండో పార్టీ వీళ్ళకి సపోర్ట్ చేయబోతుంది. నాకు తెలిసినంత వరకు హంగ్ రావటం అనేది పక్క. ఆ హంగ్లో వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చి టీడీపీకి ఒక 20 పాతిక సీట్లు వచ్చి పరిస్థితి ఉంటే టీడీపీ వైసీపీకి పక్కాగా సపోర్ట్ చేసేస్తుంది, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళిద్దరికీ కూడా ఫ్యూచర్ తెలుసు, టీడీపీ ఫ్యూచర్ వాళ్ళకి తెలుసు. ఇంకా భవిష్యత్తు లేదు టీడీపీకి, చంద్రబాబు నాయుడు తర్వాత భవిష్యత్తు లేదు. లోకేష్ గారు అన్ఫిట్, ఆయన ఆయన సరిపడం, మన అందరికీ తెలుసు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం, ఇది నా వరకు నాకు నిజం, అదే చెప్తున్నాను, ఇది నా ఒపీనియన్ మాత్రమే. వైసీపీకి పూర్తి మెజారిటీ రాదు, కానీ పదవి లేకపోతే ఈసారి ఇంకా ఆయన బతుకంత జైలు అనే భయం ఆయనకు ఉంది. కాబట్టి ఎవరు సపోర్ట్ ఇచ్చినా తీసేసుకుంటాడో. ఆఖరికి వీళ్ళు వాళ్ళతో మనం కలుపుతున్నాం అని చెప్పి జనసేన గురించి అంటున్నారు, కానీ అటు తిప్పి ఇటు తిప్పి వీళ్ళు వాళ్ళు కలిసిపోతాం ఖాయం. వీళ్ళిద్దరూ కలిశారంటే రౌడీజాన్ని, దుర్మార్గాన్ని, ఈ కబ్జాల్ని అన్నింటిని కూడా లీగల్ చేసేస్తారు. దానికోసం ఒక జీవో ఏదో పాస్ చేసేసి మన వస్తువు మన మన ఆస్తుల్ని అడ్డంగా రాజమార్గంలో దొబ్బేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి అందరం. ఈ లైవ్ కట్ చేస్తున్నాం, కమ్ బ్యాక్ టు ది నెక్స్ట్ వన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.